సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామ పరిధిలోని దేవులతాండాలో 12వ వార్డు కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజగౌడ్ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో బోనాల జాతర ప్రతి గ్రామంలో నిర్వహించడం ముఖ్యమని దుర్గమ్మ తల్లి దీవెనలతో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు కలిగించాలని ఈ జాతరని ఇంత ఘనంగా నిర్వహించిన రామ్ సింగ్ సేవాలను పోచమ్మ తల్లి చల్లగా చూడాలని కోరారు. అనంతరం రామ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ సంవత్సరం దేవుల తాండాలో బోనాల పండుగ నిర్వహిస్తున్నామని వచ్చే సంవత్సరం బొజ్జతాండా దేవుల తాండాలో కూడా రాజగౌడ్ సహకారంతో భారీ ఎత్తున బోనాల పండుగ జరుపుకుంటామని అన్నారు. తమ తాండాపత్రిలో జరిగే బోనాల వేడుకలకు విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్రో శీను నాయక్ విఠల్ నాయక్ గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భోజతాండా దేవుల తాండా రెండు తాండాల కలిపి ఈ తాండాల దేవుల తాండాల మరి ఫస్ట్ టైం ఎప్పుడు మామూలుగా చేసుకుంటుండే ఈ సంవత్సరం మన తాండవులందరూ కలిసి మరి ఇంత భారీ ఎత్తున బోనాల పండుగ చేయడం మా గ్రామంలో చేయట్లేదు ఈ సంవత్సరం కాబట్టి ఈ 19 కోవిడ్ తగ్గాలని మరి మా తాండవాసులు అందరూ కలిసి ఈ భారీ ఎత్తున అమ్మవారి పండుగ చేస్తున్నారు. కాబట్టి మా తాండలో మరి మా పాత్రలో సీను దానికి ముందుండి నడిపిస్తూ ఈ బోనాల పండుగ ఇంత రంగరంగ వైభవంగా చేసుకోవడం మా తాండవాసులకు చాలా గర్వకారణం. ఇంతే కాకుండా మళ్ళా సంవత్సరం భారీ ఎత్తున జరపాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా తాండ తరఫున పత్రం మరి మా దేవుల తాండ తరఫున పేరున తాండవాసులందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి అందులోనే మా ఇక్కడ ఉన్న ఎస్టీ మా కౌన్సిలర్ తాండా కౌన్సిలర్ ఉన్నాడు, ఆయన గిట్ట రెండు మాటలు మాట్లాడాలని గ్రాండ్గా ఇప్పుడు భోజతాండలో ఇంకా చేయలేము. వచ్చే సంవత్సరం నెక్స్ట్ వరకు రెండు తాండ కలిసి కరోనా వల్ల కరోనా తగ్గాలి. పోషమ్మ తల్లి ఇంకా అందరికీ చల్లగా కాపాడుకుంటే ఇంకా నెక్స్ట్ దేవులతాండ భోజతాండ కొల్లూరు చాలా చాలా గ్రాండ్గా చేస్తాం. రాజన్న కలిసి గ్రాండ్గా చేస్తున్నాం.